यस यस నేను వెళ్ళినప్పుడు కూడా నేను అదే చెప్పాను మై ఫైవ్ క్వాలిటీస్ ఇస్ లైక్ ఐమ్ బ్యూటిఫుల్ అండ్ ఐమ్ వెరీ సాఫ్ట్ హార్టెడ్ దట్స్ మై డైలాగ్ టెల్ మీ సంథింగ్ ఏమో సో అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నేను కొత్తగా మాట్లాడాలి అనేది లేదు నేను అక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలానే ఉన్నాను సో దట్స్ మై క్వాలిటీస్ మీరు నా క్వాలిటీస్ని అక్కడ చూసే ఉంటారు ఐఎమ్ అ వెరీ కేరింగ్ పర్సన్ అండ్ బ్యూటిఫుల్ విత్ హార్ట్ బ్యూటిఫుల్ విత్ you know beautiful thoughts and a very positive person nen negativity ni teeskoni danni nen positive ga ela marchali anedi danni observe chesesi nen positive vele marchestanu so aa negativity akkada na gurinchi negative ga maatladutunaru na venakala maatladutunnanu andi nen eppudu anedi nen group lo elli koochaledu nen eppudu akkada vellinappudu kuda nen okadane vellanu nen unnappudu kuda akkade okadane unnanu nen ikkada nunchi velletappudu evaru evaru estunaru nen evarki friend cheyali anedi I had no thoughts nako yes entani it's a connection adi oka genuine connection undi ma iddar meeda oka bonding undi mem iddarki okoka maata cheppakunda kuda manam iddarki understand cheyagalugutam so that's a very beautiful bonding ante daniki nenu ippudu prema prema ledu anedi nen cheppalenu but it's a very beautiful bond that's it I wish here ever unnaru are respect that bond adi oka nenu akkada unnappudu andartho friends gaani oka akka gaani oka naaku mummy lekapoyinappudu nenu ma mummy ni animaster lu chusukodam gaani alane nenu ram tho connect avadam was like surprise nenu ram kapoor kuda cheptane undedi nenu appudu nintu connect aipotha untanu appudu appudu disconnect aipotha untanu so aa connection alane continue ayindi ane aa connection ala genuine ga nenu baitiki vachanu so I am very happy akkada naaku unna bonding only I feel genuine bonding unde ante ram and ravi anaya because aa task aadinappudu nu గ్రూప్లో టాస్క్ ఉండే కాబట్టి నువ్వు ఆడకపోయినా నేను నీకు నా దగ్గర రాజ్యంలో పవర్ వస్తే ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్గా నీకు సెలెక్ట్ చేస్తాను అని చెప్పారు సో దట్ వాజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ లైక్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్ రవి అనయ్య సో అలా అలా వెళ్ళిపోయింది ఆ వన్ వీక్లోనే లైక్ ఐఎమ్ సర్ప్రైజ్ వన్ మినిట్ yes yes see relation anedi manam heart tho connect ayyedi adi big boss show lo unnanu kabatti aa relation undi big boss nunchi baitiki vachin tarvata relation untundo ledo anedi meer anukunte anedi is different relation is always comes from heart and the bond comes from heart and connection comes from heart aa connection maaku aa heart nunchi connect ayyam kabatti definitely ga aa bonding manadi ఉంటుంది ఎక్సైటింగ్ అంటే నేను అప్పుడు ఎలిమినేషన్ వద్దంటున్నారా ఆ రోజు అక్కడ వాటర్లో వెళ్ళాలి స్విమ్మింగ్ పూల్లో వెళ్ళాలంటే నేనే ఐ వాజ్ ద ఫస్ట్ కంటెండర్ టు రైజ్ మై హ్యాండ్కి నేను వెళ్తాను అని చెప్పేసి బట్ ఆ సిచ్యువేషన్లో మనం ఆల్రెడీ అంత టాస్క్ ఆడామో ఆల్రెడీ టైర్డ్ డే ఉండే కాబట్టి ఐ థింక్ అక్కడ విశ్వ గాడ్ అ లీడ్ అట్లీస్ట్ విశ్వ వాటర్లో వెళ్ళిన తర్వాత ఆ కౌంట్ చేయడం అనేది ఆపర్చునిటీ ఉండే విశ్వకి కే హమీద ఒక 18 మినిట్స్ 19 మినిట్స్ ఎన్ని మినిట్స్ ఉన్నప్పుడు సారీ 19 సెకండ్స్ ఉంది అని అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కౌంట్ చేయడం అనేది ఇట్స్ అ ఈజీ థింగ్ ఒకవేళ విశ్వ వెళ్ళిన తర్వాత నేను ఉండుంటే నాకు తెలిసేది ఓకే ఎన్ని సెకండ్స్ ఉన్నాయి అది నేను కూడా లెక్కబెట్టి అక్కడ ఉండుతుండే అని అని అనిపించింది బట్ అక్కడ లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి నేను వెళ్ళాను సో ఇట్స్ ఓకే ఎస్
రవి అన్నయ్యకు ఐ గేవ్ ఇట్ వన్ డే బిఫోర్ నేను ఇచ్చాను అది త్రీ స్టార్ అని చెప్పేసి బికాజ్ వన్ వాజ్ ఆ స్టార్లో ఒక స్టార్ నేను ఒక స్టార్ రవి అన్నయ్య అండ్ ఒక స్టార్ రామ్ ఆ ముగ్గురుతో నేను కనెక్ట్ ఉన్నాను కాబట్టి ఆ త్రీ స్టార్ నేను రవి అన్నయ్యకి ఇచ్చాను అండ్ రామ్కి నేను అది ఇన్ఫినిటీ సో మా ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ అనేది ఇన్ఫినిటీ బాండింగ్ ఉంది కాబట్టి సో ఐ గివ్ ఇట్ టు రామ్ అండ్ ఐమ్ కంటిన్యూ దిస్ ఇన్ఫినిటీ ఆల్సో సో నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఇది వేసుకుంటుండే సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను వేసుకునే ఉన్నాను సో ఐ ఫీల్ దట్ కనెక్షన్